Hi friends, welcome to my channel, Pravina Fashion Home. Eros name Miku, Kamukiman Visham, Share Chedanki, La Mimundu Kochesanandi. Viru thumbnail at the Chusar Kada. Everate, ballot vote first time Vestunaro, Valaki e video on a matter. Okina, it won't be confused lay kunda, e vote Vayali and Kunte, e video Miru Tapakunda Shudali in the Kante, na experience thoti. మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. చాలా మంది ఫస్ట్ టైం ఓట్ వేసే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు అన్నమాట, ఎలా ఓట్ వేయాలో తెలియక. ఓకే, ఏంటి అంటే మీ మనం ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు పంచాయతీలో ఓటర్ స్లిప్ అనేది ఇస్తారు, ఓటుకి సంబంధించిన స్లిప్, అది తీసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి అయినా, పాన్ కార్డ్ అయినా, రేషన్ కార్డ్ అయినా, లేదంటే ఏదైనా జిరాక్స్ సరిపోతుంది, డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదంటే పాస్పోర్ట్ కానీ ఏదైనా పర్లేదు, గవర్నమెంట్ ఇచ్చింది ఏదైనా పర్వాలేదు అన్నమాట, అది తీసుకుని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ మీకు టూ ఓట్స్ ఇస్తారు బ్యాలెట్స్. ఏంటంటే పింక్ కలర్లో ఒకటి ఉంటుంది, వైట్ కలర్లో ఒకటి ఉంటుంది. పింక్ కలర్ది సర్పంచ్కి సంబంధించింది, వైట్ కలర్ది వార్డు మెంబర్కి సంబంధించింది అన్నమాట. పింక్ కలర్ అంటే ఏ ఓటు మీద అయినా కూడా మనకి అభ్యర్థుల పేర్లు అనేవి ఉండవు, నెంబర్స్ ఉంటాయి, వాటి పక్కన గుర్తులు ఉంటాయి. ఓకేనా, మీరు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారో వాళ్ళ గుర్తు ఏంటి అనేది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఒక స్టాంప్ ప్యాడ్ అండ్ స్టాంప్ ఇస్తారు, స్వస్తిక్ మార్క్ ఉన్న స్టాంప్, దాన్ని మీకు నచ్చిన గుర్తు మీద స్టాంప్ వేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా గుర్తు మీద వేయాలండి, అటు ఇటు కాకుండా మధ్యలో వేశారు అంటే ఆ ఓటు చెల్లుబాటు కాదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను ఎలక్షన్ డ్యూటీ చేసినప్పుడు చాలా ఓట్స్ అలాగా చెల్లుబాటు కాకుండా పక్కన పడేయాల్సి వస్తుంది. ఇలా మీరు చేయడం వల్ల ఏంటంటే ఏమో చాలా తక్కువ మెజారిటీతో ఒక మంచి వ్యక్తి ఓడిపోవచ్చు కదా. నేను చూశాను చాలా తక్కువ ఓట్ల మెజారిటీతో ఒక మంచి వ్యక్తి ఓడిపోవడం, అందుకే చెప్తున్నానండి ఈ ఓట్ అనేది కరెక్ట్గా వేస్తే, అంటే చెప్పేది ఒకటే, ఒక ఓట్ అయినా ఒక మంచి నాయకుడిని నిర్దేశించవచ్చు మన ఓటుతోటి, అందుకే చెప్తున్నాను. ఓకేనా, మీరు ఈ టిప్స్ని ఫాలో అయిపోండి, హ్యాపీగా ఫ్రీగా వెళ్ళి ఓట్ అనేది వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను నా ఎలక్షన్ డ్యూటీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఓపెన్ చేసి చూడండి, అక్క తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంది కదా, చూడాలి ఏం చెప్తుంది అని అనుకుంటే ఓపెన్ చేసి చూడండి. ఓకేనా, ఎందుకు మనకి సోది, అది లేకపోతే మనకెందుకు, ఆవిడ ఏం చేస్తే మనకెందుకు అనుకుంటే జస్ట్ ఓపెన్ అయితే చేయొద్దు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్.